జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా బెంగళూరు వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నారని చెప్పుకున్నాం. అయితే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా పిఎం మోదీ గారిని రహస్యంగా కలిసి ఈ ఇప్పుడు ఏమైతే సమావేశాలు ఉన్నాయో దాని గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? యా మనం మామూలుగా గతంలో కూడా జగన్ అండ్ మోడీ కొన్న ఒక ఒప్పందాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకున్నాం అనేకసార్లు. ఎందుకంటే మోడీకి జగన్ పట్ల ముందు నుంచి కూడా వ్యతిరేకత ఏమి లేదు. అతనికి మోడీ కానీ ఎవరైనా కానీ వ్యక్తిగతంగా ఎవరి పట్ల మంచిగానో చెడ్డగానో ఉండరు. వాళ్ళకి రాజకీయాలే ఇంపార్టెంట్. రాజకీయంగా ఎవరైనా తనకు ఉపయోగపడతాడు అనుకుంటే వాళ్ళతో మంచిగా ఉంటారు, ఉపయోగపడ్డు ఇబ్బందిగా ఉంది అనుకుంటే వాళ్ళని తొక్కేసేదాన్ని ట్రై చేస్తారు. ఏదైనా అంటే మొన్నటి వరకు చంద్రబాబుకి యాంటీగా మోడీ ఉన్నాడు, జగన్తో ఉన్నాడు, కానీ చంద్రబాబు అవసరం వాళ్ళకి ఏర్పడగానే మళ్ళీ చంద్రబాబుతో కలిశాడు. అంతకుముందు చంద్రబాబును అవినీతి పరుడని, పోలవరం ఏటీఎంగా వాడుతున్నాడని, మామకు వెన్నుపోటు పొడిచాడని ఇవన్నీ మోడీనే మాట్లాడాడు. అట్లాగే ఇతను కూడా మోడీని గురించి భారీ కూడా లేదు మోడీకి అని పర్సనల్ లెవెల్లో కూడా చంద్రబాబు మోడీని అటాక్ చేశాడు. ఇక అమిత్ షా మీద అయితే తిరుపతిలో రాళ్ళు వేయించాడు చంద్రబాబు. సో కానీ వాళ్ళకి అవసరాలు వచ్చినాక ఇద్దరు కలిశారు, కలిసినాక జగన్ని పక్కన పెట్టారు. అట్లని జగన్కి కంప్లీట్గా యాంటీగా కూడా మోడీ మారలేదు. ఎందుకంటే మోడీ మీటింగుల్లో కూడా ఎక్కడ జగన్కి యాంటీగా గట్టిగా మాట్లాడింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మీట్లు అయితే అసలు జగన్ పేరు కూడా తీసుకురాలేదు. సో ఇలాగా క్లియర్గా ఏంటంటే జగన్ పట్ల కూడా వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా మనకి 25 మన అకౌంట్లో ఉన్నట్టే, 25 ఎంపీ సీట్లు చంద్రబాబు వచ్చినా జగన్ వచ్చినా అని. జగన్కి ఏమి ప్రాబ్లం అంటే రెండు రకాల ఇష్యూలు జగన్కి మోడీతో ఎందుకు ఉన్నాడంటే, ఒకటి పర్సనల్గా తన మీద 20 కేసులు ఉన్నాయి ఈడీ అండ్ సిబిఐ కలిసి, అది 10 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. మోడీగాని అనుకుంటే అతను జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మోడీ ఎక్కడ టైట్ చేయాలి అక్కడ టైట్ చేస్తే జగన్ నీడ్ టు గో టు జైలు. సో అదొక రీజన్. రెండవ రీజన్, రాష్ట్రానికి ఏమన్నా ఫండ్స్ గురించి తెచ్చుకోవాలంటే ఇతను ఎందుకంటే అనేక పథకాలు అమలు చేశాడు, అది కేంద్ర సహకారం లేకుండా అమలు అయ్యే పరిస్థితి లేదు. అందుకని రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలు తన ప్రయోజనాలు, ఓవరాల్గా పొలిటికల్ పార్టీగా తన ప్రయోజనాలే జగన్కి. సో అందువల్ల మోడీతో ఉన్నాడు. చంద్రబాబు ఎందుకు మోడీతో కలిశాడు? చంద్రబాబు ఏమన్నా మోడీ బలం ఉందని ఆంధ్రప్రదేశ్లో కలిశాడా? వాళ్ళకి 1% కూడా లేదు బీజేపీకి. జగన్ చంద్రబాబు కూడా తన స్వప్రయోజనాల కోసమే కలిశాడు. ఒకటి, కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద కూడా, ఆల్రెడీ జైలుకి పోయి ఇచ్చాడు. మోడీ పర్మిషన్ లేకుండా జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టే పరిస్థితి లేదు. క్లియర్గా మోడీ అండ జగన్కు ఉంది కాబట్టి జగన్ జైల్లో పెట్టించాడు. సో మళ్ళీ కానీ మోడీతో యాంటీగా ఉంటే, ఒకటి ఎలక్షనీరింగ్ అంటే పోల్ మేనేజ్మెంట్లో మనం వీక్ అయిపోతాము, జగన్ స్ట్రాంగ్గా ఉంటాడు. అందుకని పోల్ మేనేజ్మెంట్లో మనకి మోడీ అవసరం ఒకటి. రెండవది, ఇన్ కేస్ జగన్ అధికారంలోకి వచ్చినా లేకపోతే మళ్ళీ మోడీ అక్కడ అధికారంలోకి వచ్చినా మనకు మోడీతో యాంటీగా ఉంటే మళ్ళీ మనం జైలుకి పోయే అవకాశం ఉంది. అందువల్ల ఒకటి జైలుకి పోకుండా చూసుకోవాలి, రెండు గెలుపు కోసం మోడీ అవసరం. ఈ రెండు కారణాలతో చంద్రబాబు కలిశాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎవరో ఊహించని రీతిలో చంద్రబాబు సహాయం లేకుండా మోడీ గవర్నమెంట్ నిలబడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది కూటమి నుంచి గెలిచారు, అందులో 16 మంది చంద్రబాబు టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఈ 16 మంది లేకపోతే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఇప్పుడు మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాలి. అయితే జగన్ పరిస్థితి ఏంటి? అందరూ ఏమనుకున్నారంటే ఇంత ఘోరంగా ఓడిపోయాడు జగన్, 11 మంది కూడా గెలవలేదు, 4 ఎంపీలు వచ్చారు కాబట్టి జగన్ పరిస్థితి అయిపోయింది, ఇంకా జగన్ని జైల్లో పెట్టేస్తున్నాడు అనేది తెలుగుదేశం వాళ్ళు అయితే ఇంకా విపరీతంగా ప్రచారం చేశారు. కానీ 4 రోజులు అయింది, జగన్ మీద కేసులు కూడా ఏమీ లేదు. ఒక రఘురామ కృష్ణరాజు ఆయన కూడా చంద్రబాబును అడిగి చేశాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే రఘురామ కృష్ణరాజుకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడడం నేను విన్నాను. ఇతను మళ్ళీ మనకు కూడా తలనొప్పి అయ్యేట్టు ఉన్నాడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా పెట్టాడు తప్ప చంద్రబాబు ప్లాన్ చేసుకుని జగన్ మీద ఇప్పటివరకు ఏం కేసులు కానీ ఏమీ ప్లాన్ చేసుకుని పెట్టట్లేదు. అందుకని తెలుగుదేశంలో కూడా చంద్రబాబు మీద అసంతృప్తి ఉంది. 4 రోజులు అయిపోయింది, మీరు ఇప్పటికి కూడా ఏమి చేయకపోతే తెలుగుదేశం వైసీపీ కుమ్మక్కైనా అనుకుంటారని కూడా పోస్టులు పెడుతున్నారు. అంటే చంద్రబాబు మీద తెలుగుదేశం కేడర్లు కానీ మీడియాలో కానీ అసంతృప్తి ఉంది ఈ విషయంలో. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మోడీతో ఇప్పుడు నిన్న ఒకటి మాట్లాడుకున్నాం, బెంగళూరు వెళ్ళాడు జగన్ అని. 2 వారాల్లో 2వసారి బెంగళూరు ఎందుకు వెళ్ళాడు జగన్? అక్కడేమి ఆయనకి
కార్యాలయం లేవు, పార్టీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఎందుకు పోవాల్సి వచ్చింది? ఒకటి ఏంటంటే అతనికి ఆరోగ్యం బాగాలేదు, ముఖ్యంగా మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయి, అందుకని లండన్ నుంచి వచ్చారని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానికేదో ఆయన ఇక్కడికే రావాలి, మళ్ళీ లండన్ పోవాలనుకున్నా పోవచ్చు, లండన్ వాళ్ళు వచ్చి వైద్యులు అక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి రారా, తాడేపల్లి రారా? కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇంకేదో ఉంది, జగన్కి అనేది ఉంది. ఈ లేటెస్ట్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మోడీని కలవడానికి బెంగళూరుకి వెళ్ళాడు, ఎందుకంటే ఇక్కడ ఉంటే సపరేట్ ఫ్లైట్లో పోయినా ఏది జరిగినా తెలిసిపోతుంది, అక్కడ బెంగళూరు నుంచి వెళ్తున్నాడు. అక్కడ తనకి ఆల్రెడీ డికే శివకుమార్ లాల్తో ఉంటే కూడా స్నేహం ఉంది కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారని. కాబట్టి మోడీ ఎందుకు కలవాలనుకున్నాడు జగన్ని? ఈ జగన్ కలవాలనుకోవడంలో అర్థం ఉంది, ఎందుకంటే జగన్ ఇప్పుడు జైలుకి పోకుండా ఉండాలి. ఒకటి కానీ మోడీ కానీ జగన్ పట్ల సీరియస్గా కానీ ఉంటే, ఆ కేసులు కానీ ముందుకెళ్తే, జగన్ కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ లైఫ్ అంతమైపోతుంది, కన్విక్షన్ పడితే. కాబట్టి అది పడకూడదు, అది ఇంపార్టెంట్ జగన్కి. రెండవది, చంద్రబాబు తన మీద దూకుడుగా వచ్చి తన జైల్లో పెట్టకుండా కూడా మోడీ అడ్డుకోవాలి. ఈ రెండు పర్పస్లు జగన్కి అవసరం ఉంది, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు తను గట్టిగా సర్వే అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 40% ఓట్లు అతనికి వచ్చాయి కాబట్టి 40% ఓటర్లు ఉండడం అనేది మాటలు కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అయితే కాదు, అసాధ్యమైతే కాదు. కాబట్టి సర్వైవ్ అయి ఉండాలి, తన శక్తులనంతా ఇంటాక్ట్గా పెట్టుకోవాలి, ఇది జగన్కి ఉన్న ప్రయోజనం. అందుకని జగన్ అంటే అర్థం చేసుకున్నాం, మోడీ ఎందుకు కలుస్తున్నాడు అనుకున్నప్పుడు రాజ్యసభ ఫస్ట్ మనం చూడాలి. రాజ్యసభలో మామూలుగా 245 మంది ఉంటారు, అందులో 20 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అందువల్ల మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 113 ఉండాలి. ఏ బిల్లు పెట్టాలన్నా మినిమం 113 మంది ఆ బిల్లుకి సపోర్ట్ చేస్తేనే బిల్లు పాస్ అవుతుంది. కానీ ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి, ఎన్డీఏకి 101 మంది మాత్రమే ఉన్నారు, అంటే 12 మంది రావాలి. ఎందుకంటే రీసెంట్గా 4 రిజైన్ వాళ్ళ టైం అయిపోయింది, రిజైన్ చేశారు, అందువల్ల ఎన్డీఏ కూటమికి తగ్గిపోయింది. సో ఇంకా 12 మంది కావాలి. ఇక ఇండియా కూటమికి వచ్చేసరికి 87 మంది ఇండియా కూటమికి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందులో కాంగ్రెస్కి 26, తృణమూలకి 13, ఆపుకు 10, డిఎంకేకి 10 ఉంది. అది కాకుండా ఇటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి చెందని పార్టీలు బీఆర్ఎస్కి 4 ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 4 మేము ఇస్తాము, మా కవితను బయటికి పోదాం అని ఒక బార్గెనింగ్ అక్కడ జరుగుతుంది, అది కూడా త్వరలో నా కొలిక రావచ్చు. ఏఐడిఎంకే వాళ్ళు ఎవరితోనూ లేరు, వాళ్ళకి 4 ఉన్నాయి. వైసీపీ 11 ఉన్నాయి. బీజేడీ బిజు జనతా దళ ఒరిస్సా నవీన్ పట్నాయక్ మొన్నటి వరకు బీజేడీ సపోర్ట్ చేసింది బీజేపీని అక్కడ రాజ్యసభలో, కానీ మొన్న వాళ్ళు అసెంబ్లీలో విడిపోయి పోటీ చేశారు కాబట్టి బీజేడీ మొన్న ప్రకటించింది మేము ఇంకా సపోర్ట్ చేయము అని. సో వాళ్ళకి 9 మంది ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఒకవేళ బీఆర్ఎస్లో 4 వచ్చినా ఇంకా 8 మంది వాళ్ళకి అవసరం అవుతారు, అందుకని జగన్కి 11 ఉన్నాయి కాబట్టి ఈ 11 లేకపోతే బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. సో ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా మోడీకి జగన్ అవసరం ఉంది. అయితే త్వరలోనే 20 ఖాళీలు ఉన్నాయని చెప్పాను కదా, 20 ఖాళీలకు సంబంధించి ఎలక్షన్లు కూడా ఉన్నాయి, అందులో అస్సాం బీహార్లో 2 ఉన్నాయి, హర్యానా రాజస్థాన్ ఎంపీ తెలంగాణ త్రిపుర వీటిలో ఒక్కొక్క స్థానం ఉంది. 20లో ఒక 9 వరకు బీజేపీ గెలుచుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళకి మంచి మెజారిటీ అయితే లేదు, బిల్లులు పాస్ అవ్వాలంటే జగన్ అవసరం ఖచ్చితంగా ఉంది. సో అందుకని మోడీ జగన్తో డీలింగ్స్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇది షార్ట్ టర్మ్ ప్లాన్. లాంగ్ టర్మ్లో సౌత్ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బీజేపీ సొంతంగా బలపడాలనే ఒక స్కీమ్ అయితే ఉంది. దానికి వాళ్ళ ప్లాన్ ఏంటంటే కమ్మా కాపు కాంబినేషన్ని మనం బీజేపీ ఓన్ చేసుకోవాలనేది వాళ్ళ ప్లాను. ఇప్పుడు కమ్మా కాంబు కాంబినేషన్తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. రేపు చంద్రబాబు ఆల్రెడీ ఆయనకి 75, సో ఇంకొక 5 ఏళ్లతో 80 వచ్చేస్తుంది, ఇంత స్ట్రాంగ్గా ఉండడం ఆయన కాబట్టి. ఇంకా లోకేష్ ఇప్పటికీ నాయకుడిగా ఇండిపెండెంట్గా ఎదగలేదు కాబట్టి కమ్మా కాపు కాంబినేషన్ కానీ మనం సెట్ చేసుకోగలిగితే ఎట్లాగూ పవన్ కళ్యాణ్ బీజేపీ కంట్రోల్లోనే ఉంటాడు. ఇంకా కావాల్సింది వాళ్ళకి కమ్మాలో ఆల్రెడీ పురంధరేశ్వరు ఉంది, ఎన్టీఆర్ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ని కూడా రంగం దగ్గర దింపే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ బీజేపీకి.
సో ఈ ప్లాన్లో తెలుగుదేశాన్ని తొక్కేయడమే వాళ్ళకి కావాల్సింది. అందుకని జగన్ అనే ఒక వ్యక్తి వాళ్ళకి కావాలి, ఒక ఫోర్స్ వాళ్ళకి ఉండాలి అలాగా. ఇది వాళ్ళ స్ట్రాటజీ లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో ఏమో ఇమీడియట్గా రాజ్యసభ, అట్లాగే రేపు పొద్దున ఏ నితీష్ బయటకు వెళ్ళినా కూడా గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే జగన్కి కూడా 4 ఉన్నారు కాబట్టి లోక్సభలో, అది కూడా ఇంపార్టెంటే. సో అందుకని వాళ్ళు నిన్న మనం విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో కూడా కాన్ఫిడెన్స్ చూసాం మనం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా మేము వస్తాను, మధ్యంతర ఎన్నికలు పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఏదైనా జరగచ్చు మళ్ళీ అన్న ఒక ఇది కనిపిస్తూ ఉంది. కాబట్టి మోడీకి జగన్ అవసరం ఉంది, జగన్కి మోడీ అవసరం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు నిన్న కలిశారో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా కలిసినా కలవకపోయినా మాత్రం వీళ్ళ మైత్రి అయితే